ఫ్యాక్ట్ ఉంది దానికి పొలిటిక్స్ ఉన్నాయి అందుకే పదే పదే ఎన్టీఆర్ శిష్యుడని చెప్తున్నాడు రైట్ సార్ ఇక బీజేపీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్తోంది మీరు బీసీని సీఎం చేయగలరా అంటూ కాంగ్రెస్ ని బిఆర్ఎస్ ని కూడా క్వశ్చన్ చేస్తోన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుల్ని సీఎం చేయాలనే డిమాండ్ చేస్తూ ఉన్నారు భట్టి విక్రమార్క దామోదర్ రాజ నరసింహ వీళ్ళలో ఒకరికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆ కాంగ్రెస్ నేత చేసిన ఈ దళిత సీఎం డిమాండ్ దేనికోసం ఎలా చూడాలి దేనికోసం ఏమేందే రేవంత్ రెడ్డి అడ్డుకోవడం కోసం ఇంకా వేరేది ఏముందాడా కనబడుతోంది కదా క్లియర్గా ఈయనే కాదు కోమటిరెడ్డి వెంకారెడ్డి కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు రేపు మీరు ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిస్తే గ్యారంటీగా దళిత సీఎం అన్న డిమాండ్ ఒకరు తీసుకొస్తారు బీసీ సీఎం అని ఇంకోరు తీసుకొస్తారు సో ఇలాంటి ఆర్గ్యుమెంట్లు అన్నీ పట్టుకొస్తాయి ఇప్పుడు హరీష్ రావు చెప్పాడు కదా కాంగ్రెస్లో 10 మంది ఉంటారని 10 మంది లేకపోయినా 5 గురు ఉంటారని నిజం వారు తమ తమ నేపథ్యంతో ముందుకు వస్తారు సో వారి వ్యూహాత్మకంగా వస్తారు దానికి కౌంటర్ వ్యూహాలు ఉంటాయి కోమటిరెడ్డి వెంకరెడ్డి బట్టి విక్రమార్క మీటింగ్కి వెళ్ళి దళిత సీఎం చేయాలి అనడంతోనే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు నిజమే అమెరికాలో మాట్లాడుతూ ఎవరు సీఎం అనే దాంట్లో కాంగ్రెస్లో ఎవరైనా సీఎం కావచ్చు మా సీతకి ఎందుకు కాకూడదు అన్నాడు సో అది ఏదో యాదృచ్ఛికంగా అన్నదని అనుకోను దళిత సీఎం అన్న డిమాండ్తో బట్టి విక్రమార్క అనుకూలంగా ఉన్నవారే వారు కాదు రేవంత్కు వ్యతిరేకులు అంటే రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలి అంటే మాకివ్వండి అని కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే లాభం లేదు సో ఇద్దరు రెడ్డి అవుతున్నారు అందువల్ల రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి వ్యూహాత్మకంగా బట్టి విక్రమార్కను ముందుకు తెస్తున్నారు బట్టి మీద ప్రేమతో కాదు అది సో రేపు ఇలా కాంబినేషన్లు అన్నీ జరుగుతాయి దానికి అందుకే తెలివిగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆదివాసీ మహిళ అండ్ సీతకి ఎందుకు ఉండకూడదు అన్నాడు అది చాలా పవర్ఫుల్ కౌంటర్ అవుతుంది ఇప్పుడు అస్తిత్వాన్ని ఒకరు ఆయుధంగా వాడుకుంటే ప్రత్యర్థులు ఇంకో అస్తిత్వాన్ని ఆయుధంగా వాడుకుంటారు సో మరి దళిత సీఎం చేయాలన్న డిమాండ్ కన్నా ఆదివాసీ మహిళను సీఎం చేయాలన్నది ఇంకా పవర్ఫుల్ డిమాండ్ కదా ఎందుకంటే మామూలు విషయం కాదు కదా ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఆదివాసీ మహిళను చేసి దేశమంతా తిరిగి చెప్తున్నారు కదా మేము ఆదివాసీ మహిళను చేశామని నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివాసీ మహిళ అయింది నాకు తెలిసినంత వరకు కాలే ఒక దళిత మహిళ అయింది మాయావతి అది గొప్ప విషయం బీఎస్పీ ఫినామినన్ యొక్క గొప్ప విషయం అది అందువల్ల దళిత సీఎం అవుడుతో పోలిస్తే ఆదివాసీ మహిళ సీఎం కావడం మరింత సామాజిక న్యాయం కదా సో అందువల్ల ఇలా ఎవరికి వ్యూహాలు ఎత్తుగడలు వేస్తుంటారు దళితే కాదు రేపు అందులో కూడా వర్గీకరణ డిమాండ్ కూడా వస్తుంది తెలంగాణలో అతిపెద్ద వర్గం మాదిగలు కదా మరి దళిత సీఎం అన్నప్పుడు కూడా సీఎం పదవి కూడా మాదిగలకి ఇవ్వరా మీరు అని చర్చ కూడా మొదలవుతుంది మీరు చూడండి ఇదేం ఆగదు ఇక్కడ బీసీ అంటే ఎంబీసీ అని మొదలైతే చర్చ సో అన్ని రకాల చర్చలు మొదలవుతాయి ఎందుకంటే తాము ముఖ్యమంత్రి కావటానికి తమకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా ఉండటానికి ఈ రెండింటికి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక నాయకులు ఫుల్గా మాట్లాడుకుంటారు కాంగ్రెస్ గెలిస్తే ఒక వారం రోజులు టీవీ ఛానళ్ళకు బ్రహ్మాండమైన కంటెంట్ మసాలా తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తి ఫైనల్ అయ్యేంత వరకు ఈ మసాలా నడుస్తుంది గెలిస్తే అందువల్ల ఈ మసాలా ఘాటు ఉండబోతోందని ఇప్పుడే బీఆర్ఎస్ నేతలు ముందుగానే హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ వస్తే ఇంకో ఇలా ఉంటుంది అంటే కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది అని ఒక దృశ్యాన్ని ఒక ఏవీ చూపెట్టడంలో భాగంగా